నేను ఎక్స్ సర్పంచ్ నారు పెందుర్తి మండల ఉపాధ్యక్షుడిగా కూడా నేను చేసి ఉన్నాను. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో 88వ వార్డు పరిధిలోకి మా ఊరు వస్తుంది. మా ఊరు తరఫున నేను అలాగే ప్రతి ఊరు నుంచి ఆరుగురు ఆస్పిరెంట్ని వైఎస్ఆర్సీపీ తరఫున ఆరుగురు ఆస్పిరెంట్లు పోటీ పడుతున్న సమయంలో ఎవరితో సంప్రదించకుండా అసలు మా వార్డు సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూర్చొని మాట్లాడుకుని ఎవరో ఒకరు నిర్ణయించి పోటీ చేయించి గెలిపించుకునే సాంప్రదాయం మా వార్డుకు ఉండేది. ఆ సాంప్రదాయాన్ని తప్పించేసి ఇవాళ ఏమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను. ఆయన ఏమో టికెట్ నాకు వచ్చిందని ప్రకటించుకుంటారు. అయితే దానివల్ల మిగతా ఆస్పిరెంట్లు అందరూ సఫర్ అవుతున్నారు. ఎవరికి ఇష్టం లేదు వాళ్ళ మీద, అలాగే ప్రజలకు కూడా చాలామందికి ఇష్టం లేదు. నాకైతే నేను నా సర్వీస్లో ఊర్లో రోడ్లు అభివృద్ధి చేశాను, శివాలయం కట్టించాను. ఇకపోతే కొంతమంది క్రిస్టియన్ సోదరులు వచ్చి చర్చికి స్థలం కావాలంటే స్థలం ఇప్పించాం, ఆ స్థలం చర్చిని డెవలప్ చేయించాం. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, హై స్కూల్ బిల్డింగ్లు,